చేయగుంట మండల కేంద్రంలో మలిదశ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా చేయగుంట ముదిరాజ్ సంఘం నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న క్రమంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన ప్రకటన చేయకుండా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న క్రమంలో తన ప్రాణత్యాగంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్యమం వైపు మరింత ముందుకు నడిపించిన వ్యక్తి కానిస్టేబుల్ కృష్ణయ్య ముదిరాజ్ అని చేగుంట ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్, చేగుంట మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మేకల పరమేష్, స్థానిక నాయకులు కొనియాడారు. కామారెడ్డి జిల్లా శివాయిపల్లి గ్రామంలో జన్మించిన కిష్టయ్య మాచవరం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎంతో మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ఆంధ్ర పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదనతో తన ప్రాణాలు త్యాగాలకు పాల్పడ్డ కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా ఆదుకోవాలని, యావత్ తెలంగాణ ప్రజలు కానిస్టేబుల్ కిష్టయ్య ముద్ర త్యాగాన్ని మర్చిపోలేరని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటలక్ష్మి, సొసైటీ డైరెక్టర్ రఘురాములు, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రమేష్, సోమ సత్యనారాయణ, భువనగిరి నర్సింహులు, ముదిరాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమయంలో మన పోలీసు మరి 2009లో మరి తన ఉద్యమ కార్యక్రమంలో పాల్గొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం కోసం కేంద్రం అప్పుడు తెలంగాణ ఇవ్వను అనే సమయంలో తన ఉత్తిలో ఉండి తను తొలి బలిదానంగా మరి తానందల తాను తెలంగాణ ఉద్యమం కోసం తను రివాల్వర్తం కాల్చి చనిపోయిన ఉద్యమకారుడు మరి పోలీస్ కిష్టన్న, మరి పోలీస్ కిష్టన్న జ్ఞాపకాలను ఇప్పుడు పునర్సరిశిస్తూ మన తెలంగాణ రాష్ట్రమంతా మరి ఆయనకు ఆయన కుటుంబానికి వెళ్ళంటూ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉండాలి. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము కూడా ఆయనకు అందరికీ మరి ఈ యొక్క కిష్టన్న వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. మంచి ఉద్యోగంలో అంటే అతని జీవనోపాధి గడవడానికి కానీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ మంచి స్థాయిలో ఉండి కూడా తెలంగాణను సాధించడం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా సర్వశ్రీరామాలతో అతను కాచుకొని ప్రాణార్పణ చేయడం జరిగింది. అతను ఉద్యమాన్ని ఉసుగొల్పి తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆంధ్ర నుంచి మనం సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల కోసము తన ప్రాణాన్ని ఒక పణంగా పెట్టి సాధించడంలో ముందున్న ముఖ్యమైన వ్యక్తి మన పోలీస్ కిష్టన్న. ఒక ప్రస్తుతమున్న కామారెడ్డి జిల్లా శివపల్లికి చెందిన ఒక ముద్దుబిడ్డ. ఇతను ప్రాణార్పణ చేసుకోవడం తెలంగాణకు తనుత్వం తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉసిగొల్పడానికి ఒక గొప్ప సారథిగా ముందుండి ప్రజలను తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీస్ కిష్టన్న మన 1 డిసెంబర్ నాడు తెలంగాణ ఉద్యమం గురించి తన డ్యూటీలో ఉండి కూడా రివార్డుతో కాల్చుకున్నాడని చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూడా తెలంగాణ సపోర్ట్ చేస్తూ వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అతనికి ఘనంగా నివాళులు అర్పించి అతని చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ప్రతిసారి కూడా నివాళులు అర్పించి ఘనంగా ఆయన చేయాలని చెప్పి